చేయడం జరిగింది। ఒకేసారి అన్నిటి కూడా చూడటం అనేది ఒక అద్భుతమైన దృశ్యం। అలాగే ఇక్కడ చూస్తే 1000 నోట 1035 మరి హోమ గుండాలతో ఇక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయి। నిన్నటి నుంచి ఆ కార్యక్రమంలో ఇక్కడ నడవాడుతున్న అందరికీ కూడా వారి యొక్క పాపాలు వారి కష్టాలు అన్ని పోయి అందరూ సుఖంగా సంతోషంగా ఉండడమే కాకుండా వారు వారు వారి వారి జీవితంలో మానవంతా సమానమే అని చాటి చెప్పిన సమతామూర్తి రామానుజాచార్య గారి విగ్రహ ఆవిష్కరణే కాకుండా ఈరోజు ఆయన ప్రబోధించిన ప్రబోధాలన్నిటిని కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సహస్రాబ్ది కార్యక్రమం మరి శ్రీ 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 చిరంజీవి గారు ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది ఒక అద్భుత కార్యక్రమం। ఇది ఎవరూ కూడా చేయలేటువంటిది। ఇలాంటి వాటిలో మేమందరం కూడా భాగస్వాములం అవుతాం। ఆ పూర్వ జన్మ పుణ్యపరమని కూడా మేము నిజంగా అనుకుంటున్నాం। ఎందుకంటే నిత్యం భగవంతుణ్ణి పూజించే మా లాంటి వాళ్ళకి ఈరోజు అవకాశం రావటం అనేది ఆ భగవంతుని నేరుగా కలుసుకున్నట్టు అనిపించింది। నిజంగా మానవులందరికీ దేవుడు సమానమే। దేవుడు అందరికీ కూడా సమానంగా చూస్తూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఎప్పుడు ఏం చేయాలో అది చేయగలుగుతాడు అనేది అందరికీ తెలిసిన విషయం। ఈరోజు రామానుజాచార్యులు సమతామూర్తిగా భగవంతుని దృష్టిలో అందరూ సమానమని చెప్పిన ఆ ప్రబోధాన్ని ఈరోజు అందరూ తెలుసుకునే విధంగా ఇక్కడ రామానుజాచార్య వీలైనంత సహాయ సహకారాలు అందించే విధంగా అలాగే దేవుడి గురించి ఇక్కడ తెలుసుకున్నది వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఈ గొప్పదానాన్ని చాటి చెప్పాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ చరిత్రలో అపూర్వమైన ఈ సంఘటనని ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్న అందరూ కూడా వీక్షించే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది। కానీ కొంతమందికే ఇక్కడ పాల్గొని కన్నారా చూసే అదృష్టాన్ని వాళ్ళందరూ కూడా పొందడం జరిగింది। సో మీరు ఇక్కడ చూసింది తెలుసుకున్నది విన్నది 10 మందికి చెప్పి మరి రామానుజాచార్యుల గారి గొప్పతనాన్ని అలాగే వైష్ణవ దేవాలయాల గొప్పతనాన్ని ముఖ్యంగా శ్రీ 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 చిన్నజీఆర్ సార్ గారి చిన్నజీఆర్ స్వామి గారి గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।